భూమి పైన జీవం అనేది ఎలా ఏర్పడింది, అలాగే నీరు ఎలా ఏర్పడిందో అనే విషయాలకు ఒకనొక సందర్భంలో సమాధానాన్ని తెలుసుకుని ఉంటాం. కానీ మనకు భూమిపైన ప్రతి చోట కనిపించే రాళ్ళు ఎలా ఏర్పడ్డాయి, మరియు ఒక చోట ఒక రాయి చిన్నగా ఉంటే ఇంకో దగ్గర చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, అంటే వాటి సైజ్ అనేది ఎప్పుడు పెరుగుతూ ఉంటుందా లేదా అనే ప్రశ్న మన మదిలో ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. సో ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానాన్ని మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. ప్రస్తుతం భూమిపైన ఉన్న రాళ్ళు ఇప్పుడు ఏర్పడినవి కావు, సుమారు 100 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినవి. 4.5 బిలియన్ సంవత్సరాల ఈ భూప్రయాణంలో రాళ్ళు కేవలం 100 మిలియన్ సంవత్సరాల నుండి మాత్రమే ఉన్నాయి. అంటే వాటి యొక్క ఉనికి అనేది ఈ విశ్వంలో ఇతర స్పీసీస్తో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఈ రాళ్ళు భూమిపైన వాతావరణంలో జరిగిన వివిధ మార్పుల వలన ఏర్పడతాయి. భూమి యొక్క లోపల పొరలో గల మాగ్మా ఉబికినప్పుడు, లేదా భూమి ఉపరితలం పైన గల అగ్నిపర్వతాల నుండి వచ్చే లావా బయటకి పొంగినప్పుడు, వచ్చే వేడి వలన భూమి ఉపరితలం పైన గల పార్టికల్స్ వేడెక్కినప్పుడు, వాటి లోపల గల క్రిస్టల్ పార్టికల్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కపోతాయి, తిరిగి మళ్ళీ ఆ మెటీరియల్ కూల్ అయినప్పుడు చాలా స్ట్రాంగ్ మరియు హార్డ్ అయినటువంటి సాలిడ్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన మెటీరియల్స్ని ఇగ్నియస్ స్టోన్స్ అంటారు. గ్రానైట్ అనేది ఇలా ఏర్పడిన ఒక రాయే. అదేవిధంగా భూమి ఉపరితలం పైన గల చిన్న చిన్న రేణువులు ఒకే స్థితిలో మరియు ఒకే దగ్గర చాలా కాలం వరకు ఉన్నప్పుడు వాటి లోపల గల పార్టికల్స్ ఒకదానిపైన ఒకటి అతుక్కొని రాళ్ళుగా మారతాయి. ఇలా ఏర్పడిన రాళ్లను సెడిమెంటరీ రాక్స్ అంటారు. లైమ్ స్టోన్, శాండ్ స్టోన్ మరియు మడ్ స్టోన్ వంటివి ఇలా ఏర్పడిన రాళ్ళు. ఇగ్నియస్ రాక్స్ మరియు సెడిమెంటరీ రాక్స్ భూమి లోపల కొంత హీట్ మరియు ప్రెజర్కి గురి అయినప్పుడు మెటాఫోమిక్ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. మార్బుల్ అనేది మెటాఫోమిక్ రాక్స్కి ఉదాహరణ, ఎందుకంటే లైమ్ స్టోన్ అనేది ఎక్సెసివ్ హీట్ మరియు ప్రెజర్కి గురైనప్పుడు మార్బుల్ ఫామ్ అవుతుంది. సో ఇలా ఏర్పడిన రాళ్ళు భూ వాతావరణంలో జరిగే డిజాస్టర్స్ లైక్ హెవీ విండ్ మరియు ఫ్లడ్స్ వలన వాటి సైజ్ మరియు స్ట్రక్చర్ చేంజ్ అయ్యి రీఫామ్ అవుతూ ఒక చోటి నుండి ఇంకో చోటికి అక్రాస్ ద ప్లానెట్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ రాక్స్ యొక్క సైజ్ మరియు స్ట్రక్చర్ మిలియన్ సంవత్సరాల క్రితం ఇలా ఉండేవి కాదు. కాలక్రమేణా భూమిపైన జరిగిన మార్పులకు రీఫామ్ అవుతూ ఈరోజు మనకి ఇలా కనిపిస్తున్నాయి.